పెళ్లికి ముందు ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాల్సిందేనా? అవును, పెళ్లికి ముందు చూడాల్సింది జాతకాలు, నక్షత్రాలు, గ్రహాలు కాదు. ఇక నుంచి జన్యు పటాలను పరీక్షించుకోవాలంటున్నారు శాస్త్రవేత్తలు. హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మొలిక్యులర్ బయాలజీ సిసిఎంబి సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా చాలా వరకు మేనరికం వివాహాలు తగ్గాయి. ఇందుకు కారణం వ్యాధులు, వైకల్యంతో పుడుతున్న శిశువులు. అయితే ఇప్పుడు జాతుల మధ్య జరుగుతున్న వివాహాలు కూడా మరింత ప్రమాదం అంటున్నారు సిసిఎంబి శాస్త్రవేత్తలు. జాతుల వారీగా కొన్ని ప్రత్యేక వ్యాధులు వంశ పారంపర్యంగా వస్తున్నాయని గుర్తించారు. దక్షిణాసియాలో 150 కోట్ల మంది అనువంశిక వ్యాధులకు గురి కావడంపై సిసిఎంబి పలు సంస్థలతో కలిసి సర్వే చేసింది. ఇందులో పలు ఆసక్తికర, ఆందోళన కలిగించే అంశాలు వెలుగు చూశాయి. మన దేశంలో 4635 జాతులు, కులాలు, తెగలు ఉన్నాయి. దక్షిణాసియాలో 5000 వరకు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా తమ తమ జాతుల్లో వివాహాలు చేసుకుంటున్నారు. ఇది ప్రమాదం అంటున్నారు శాస్త్రవేత్తలు. ముందుగానే పరీక్షలు చేసుకోవడం ద్వారా ఒకే జాతి వివాహాల వల్ల జెనెటికల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు కొందరు వైశ్యుల్లో కనిపించే అరుదైన జన్యు లోపానికి గల మూల కారణాలను సిసిఎంబి కనుగొంది. బ్యూటిడైల్ కొలీన్ స్టెరేజ్ అనే ఎంజైమ్ లోపం కారణంగా వారికి మత్తు సమస్యలున్నాయి. ఇది ఆపరేషన్ల సమయంలో అత్యంత ప్రమాదకరమని అంటున్నారు. మత్తు కోసం ఇచ్చే మందు పనిచేసినా ఆపరేషన్ తర్వాత స్పృహలోకి తీసుకురావడం గగనమవుతోంది. దీనివల్ల ఒక్కోసారి మరణాలు సంభవిస్తాయి. విశాఖ, విజయవాడ నుంచి పలు వైశ్యుల నుంచి సేకరించిన శాంపిల్స్ పై పరిశోధన చేశారు. తమలో తామే ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఆ జాతి ప్రజలు తక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య వచ్చినట్లు చెబుతున్నారు. మొత్తానికి జన్యు పరిశోధనలో సరికొత్త ఆవిష్కరణలు చర్చనీయాంశంగా మారాయి. శాస్త్రీయంగా వెల్లడించిన అంశాలపై సంప్రదాయవాదుల అభిప్రాయాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇవే అంశాలపై టీవీ 5 ప్రత్యేక చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొనేందుకు స్టూడియోలో మనతో ఉన్నారు ఐఎంఏ హైదరాబాద్ నార్త్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్రనాథ్ గారు. వెల్కమ్ సురేంద్రనాథ్ గారు. అలాగే వైజాగ్ స్టూడియోలో మనతో జాయిన్ అవుతున్నారు ఏయూ హ్యూమన్ జెనెటిక్స్ ఆనరీ ప్రొఫెసర్ పద్మశ్రీ కూటికుప్పల సూర్యరావు గారు. నమస్కారం సూర్యరావు గారు. నమస్కారం అండి. మీతో స్టార్ట్ చేద్దాం సూర్యరావు గారు. సిసిఎంబి శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ విషయం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్వజాతి వివాహాల్లో అనువంశిక వ్యాధులు ఎక్కువగా వస్తాయని ఒక కామన్ మ్యాన్ కి అర్థమయ్యే భాషలో చెప్పండి, ఎలా చూడాలి నివేదికని? ఈ విషయాలు ఇది కొత్త ఏం కాదండి. కాకపోతే సిసిఎంబి వారు ఇటీవల కాలంలో నేచర్ పత్రికలో పరిశోధనలు వచ్చాయి కాబట్టి మనం మరొకసారి వెలుగులోకి వచ్చింది తప్ప, అనేక సంవత్సరాలుగా రమారమి 30-40 ఏళ్ల నుంచి కూడా మేదరికాల్లో వచ్చిన వివాహాల్లో, అలాగే దగ్గర సంబంధాల్లో ఉన్నటువంటి వివాహాల్లో కూడా, తర్వాత ఒకే గోత్రంలో, మనకి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఒకే గోత్రంలో వివాహాలు జరిపినప్పుడు కూడా జెనెటికల్ డిఫార్మిటీస్ అనండి, జెనెటికల్ అంటే రెసిసివ్ జీన్ అంటాము, అంటే ఒక తరంలో ఉన్నటువంటి జీను రెండో తరం వచ్చేసరికి రెసిసివ్ జీన్ గా మారిన పరిస్థితుల్లో ఈ జన్యుపరమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. అయితే దురదృష్టం ఏమిటంటే మన భారతదేశంలో ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ అనే దానిపైన ప్రజల అవగాహన లేదు. అసలు నెల తప్పిన రోజు నుంచే లేదా వివాహానికి ముందే భార్యాభర్తలు వారి వారు ఉన్నటువంటి జెనెటిక్ మ్యాపింగ్ చేయించుకుంటే వారు ఏ రకమైనటువంటి జన్యుపరమైన జబ్బులకి లోనవుతారో చెప్పొచ్చు. అలాగే గర్భశిశు ఉన్నప్పుడే వారికి ఆ 2-3 రకాల టెస్టులు ఉన్నాయి. సాధారణంగా ఉమ్మినీరు తీసినటువంటి పరీక్ష, అలాగే ఆ ప్లసెంటా ఉన్న పదార్థం తీసిన పరీక్షలు చేస్తే కొట్టబోయే బిడ్డ డౌన్ సిండ్రోమ్, మరి మీరు ఉంటారు డౌన్ సిండ్రోమ్ అనేటటువంటి బిడ్డలు మన భారతదేశంలో సాలైన 1 మిలియన్ అంటే 10 లాక్స్ పైబడి పుడుతున్నారు. ఈ డౌన్ సిండ్రోమ్ బిడ్డలు పుడితే ఎదుగుదల ఉండదు వాళ్ళకి. అంతేకాకుండా ఐక్యూ అంటాము, అంటే ఈ తెలివితేటలు నార్మల్ కంటే 50% డౌన్లో ఉంటారు వాళ్ళు. అంతేకాకుండా గ్రోత్ ఉండదు, అలాగే వ్యాధి చనిపోతారు. ఇదే కాకుండా హీమోఫీలియా, రక్తం కారిపోతుంటుంది, ఏమాత్రం వారికి దెబ్బ తగిలిన రక్తం అదే దార కారిపోతుంటుంది. అలాగే మరి సికిల్ సెల్ ఎనీమియా, అదే కాకుండా డచ్ మస్కులర్ డిస్ట్రోఫీ అంటాం, వాళ్ళకి కండరాలు క్షీణించిపోతాయి. వారు 12 ఏట్ నుంచి ముందుకు అడుగు వేయలేడు, 15 ఏట్ వచ్చేసరికి పెళ్లిక్ మదులుసరికి ఒక నాశనం అయిపోయి సహాయం లేకుండా నడవలేడు, అండ్ 25 ఏళ్ళకి చనిపోతుంటారు చాలా మంది. ఇటువంటి భయంకర వ్యాధుల్ని మనం ఈవేళ
అత్యంత ఆధునికమైన వైద్యం అందుబాటులో వచ్చింది కాబట్టి నేను ప్రజల్ని కోరేది ఏంటంటే జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. అదే ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ఈవెంట్ కూడా పెద్ద పెద్ద కేంద్రాల్లో, ఐ డోంట్ నో అబౌట్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్, కానీ అనేక అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ అనేటువంటి విభాగం లేదు. అవి ఉన్నప్పుడు కూడా తూతూ మంత్రం అక్కడ. ఈవేళ మీకు అత్యాధునిక యంత్రాలు వచ్చాయి ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటాం మనం, ఆ యంత్రం 3 కోట్లు ఖరీదు చేస్తుంది. అది ఆ యంత్రం కానీ ఆ యూనిట్ కానీ మన హాస్పిటల్లో ఉంటే ఆ యూనిట్ ద్వారా మనం కొన్ని 100ల జెనెటిక్ డిసీజుల్ని ముందు కూడా కనిపెట్టవచ్చు. మనం ఏ జబ్బులు గురవుతారో చెప్పొచ్చు, మనం చెప్పి ఆ జబ్బులు గురికాకుండా కాపాడొచ్చు. కాబట్టి నేను ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు కోరేది ఏంటంటే ఇప్పటికే మన ఉభయ రాష్ట్రాల్లో 50 లక్షలు పైచిలుక రేర్ జెనెటిక్ డిసీజెస్ అంటాం మనం, అంటే అత్యంత అరుదైన జన్యుపరమైన జబ్బులతో అనేక బాధలు పడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఆలోచించేసి అన్ని రాష్ట్రాల్లో కూడా జెనెటిక్ కౌన్సిలింగ్ అనే ప్రక్రియను మనం అందుబాటులో తీసుకురావాలి. మేము ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిషత్తులో గత 10 ఏళ్లుగా హెచ్ఓడి ప్రొఫెసర్ వీర్రాజు గారు, ప్రొఫెసర్ సుధాకర్ గారు, మేము అందరం కూడా అనేక రకాల వర్గాల్లో ప్రిమిటివ్ ట్రైబ్స్ అని మేము ఈ అరకు పాడేరు ప్రాంతాల్లో పరిచేసినప్పుడు కూడా వారిలో కూడా హిమోగ్లోబిన్ పొందంటాం, అంటే హిమోగ్లోబిన్స్ డిఫరెంట్ గా వచ్చి అత్యంత వేరంగా వాళ్ళు ఆశ్చర్య పొందడం, రక్తహీనత పొందడము, ఎదుగుదల లేకపోవడము, ఆయాసము, క్షీణించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యాధులకి అడ్డుకట్ట వేయడానికి ప్రజలు, ప్రభుత్వాలు స్వచ్ఛందంగా కలిసి పనిచేయాలని కోరుతున్నాను. స్వజాతి వివాహాలతో అనువంశిక వ్యాధులు అనే అంశంపై మాట్లాడుకుందాం. ఎస్ డాక్టర్ సురేంద్రనాథ్ గారు, మీ ఒపీనియన్ ఏంటండి? జెనెటిక్ కౌన్సిలింగ్ అని సూర్యరావు గారు ఒక మాట అన్నారు, బట్ బిఫోర్ గోయింగ్ టు దట్, ఇప్పుడు ఇలా జరుగుతాయి అన్నప్పుడు మేనరక వివాహాల మీద అదే పనిగా మార్పు వచ్చింది, ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఈ స్వజాతి వివాహాలకు సంబంధించి నివేదికలు అవి చూసిన తర్వాత ఏంటి అంటే ఒకే జాతి వారు వివాహం చేసుకోవడానికి ఇంకా కుదరదు అనే ఒక అండర్స్టాండింగ్ వస్తారా, లేకపోతే ఏంటి, ఎలా ఉంటుంది? కుదరదు అనేది మన సమాజంలో జరగకపోవచ్చు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్మెంట్ వస్తా ఉంది, అందరు జనాలకు ముందు చూపుతాం చూస్తున్నారు. ఒక్కటే కులంలో కాకుండా కులాంతర వివాహాలు చాలా కామన్ అయిపోతున్నాయి. బట్ ఏంటంటే యాజ్ సూర్యారావు గారు చెప్పినట్టు జెనెటిక్ పరంగా ఒకటి ఏదన్నా రిసెసివ్ జీన్ క్యారీ చేస్తూ ఉంటే ఆ రిసెసివ్ జీన్ అదే కమ్యూనిటీలో దగ్గర దగ్గర వివాహాలు చేసుకోవడంతో దగ్గరికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఒక పెళ్లి కూడా అబ్బాయి అమ్మాయి ఇద్దరికి కనుక రిసెసివ్ జీన్స్ క్యారీ చేస్తూ ఉంటే కనుక అది కలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అప్పుడు వాళ్ళలో వ్యాధి లేకపోయినా రిసెసివ్ అంటే వాళ్ళలో వ్యాధి కనపడదు, బట్ దే ఆర్ క్యారియర్స్. బట్ వన్స్ అది ఎక్స్ప్రెస్ అవ్వటానికి ఇద్దరు కలిసి అది కలిసి కనుక అది డామినెంట్ అయ్యి ఎక్స్ప్రెస్ అవుతుంది, అప్పుడు బేబీలో డిసీజ్ ఎక్స్ప్రెస్ అవ్వచ్చు. ఆ ఛాన్సెస్ 50% ఉన్నాయి. మళ్ళీ ఆ బేబీ కూడా క్యారియర్గా అయ్యే ఛాన్సెస్ 25% ఉంటాయి. అసలు ఏమీ రాకపోకుండా కూడా ఛాన్సెస్ కూడా ఇంకో 25% కాబట్టి జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది అవాయిడ్ చేయమని ఇప్పుడు వాళ్ళు సిసిఎంబి వాళ్ళు వాళ్ళ నివేదికలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. స్వజాతిలో ఏంటంటే ఏళ్ల తరబడి కొన్ని 100 సంవత్సరాల నుంచి అదే కమ్యూనిటీలో అదే దాంట్లో పెళ్లి చేసుకోవటం వలన ఆ జీన్స్ కలిసే అవకాశాలు ఎక్కువ, రిసెసివ్ జీన్స్ కలిసే అవకాశాలు ఎక్కువ. మీరు చెప్పినట్టు ఇదే మన వైశ్య కమ్యూనిటీలో బ్యూటైల్ కొలినెస్టరేజ్ ఎంజైమ్ డెఫిషియన్సీ వలన వాళ్ళకి ఆ మజిల్ రిలాక్సెంట్ అనే మందు, సక్సినెన్స్ కోలిన్ అని ఇవ్వాలి మందు, దాంతో మజిల్ రిలాక్సెంట్ అవుతుంది. రిలాక్స్ అయిపోతే అనే సిషా ఎఫెక్ట్ అవుతుంది, దాంతో మెయింటైన్ చేస్తారు. ఆ రిలాక్స్ అయిపోయింది మళ్ళీ తర్వాత రికవర్ అయిపోవాలి. డ్రగ్ ఎఫెక్ట్ అయిపోగానే మజిల్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేయాలి. ఆ నార్మల్ స్టేజ్కి వచ్చే ఆ సక్సినెన్స్ కోలిన్ని డిజాల్వ్ చేసే ఈ ఎంజైమ్ డిఫిషియన్సీ వలన ఆ మందు ఎక్కువసేపు పనిచేస్తుంది. దాంట్లో నుంచి మత్తులోంచి బయటికి రావడానికి టైం పడుతుంది. అది కనుక ముందు కనుక్కోకుండా డిటెక్ట్ చేయకుండా ఉంటే చాలా గంటల తరబడి ఆ మత్తులో ఉండిపోయి దాన్ని మళ్ళా అప్పటిదాకా వాళ్ళు వెంటిలేషన్ ఇస్తూనే ఉండాలి. ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ వాళ్ళంతా కోలుకుని ఊపిరి తీసుకునేదాకా వాళ్ళంతా. అట్లా ఇది ఒకటే డిసీజ్ అని కాదు, చాలా డిసీజెస్ ఉన్నాయి. అవి ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క అట్లా డిసైడ్ అయినట్టుగా ఉన్నాయన్నమాట. ఆ డిసీజ్ జెనెటిక్ స్క్రీనింగ్ చేస్తే కనుక ఆ డిసీజులు బయటపడితే కొంచెం ముందు జాగ్రత్త తీసుకుని అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే కనుక వేరే అవుట్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ లేకపోతే వేరే కమ్యూనిటీలో చేసుకున్నప్పుడు ఈ జీను ఆ వాళ్ళ
పరంపరంగా వచ్చే జీన్స్ ఈ జీన్స్ కలవకపోవచ్చు. సో ఆ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే మన సోషల్ స్టేటస్ లో మన సోషల్ కమిబాళ్ళు రేపు దాంట్లో ఇవి ఎంతవరకు మనం జనాల్ని మోటివేట్ చేయడానికి కానీ మన జనాల్ని వెళ్ళాలి. ముందుగా జనం దే హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ అవాయిడ్ ఆల్ దీస్ ప్రివెంటబుల్ డిసీజెస్. దీస్ ఆర్ కాల్డ్ ఆల్ ప్రివెంటబుల్ డిసీజెస్ అండ్ దే హావ్ డోన్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ డోంట్ హ్యావ్ ప్రాపర్ ట్రీట్మెంట్. లైఫ్ లాంగ్ అంగవైకల్యం ఉంటుంది, లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పినట్టు సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియా కానీ ఇట్లాంటిది బ్లీడింగ్ డిసార్డర్స్ ఇట్లాంటివి ఉంటే కనుక వాటి దానికి ట్రీట్మెంట్ లేదు. ఎట్లా సూడోమస్కులర్ డిస్ట్రోఫీ అని కండరాలు వీక్ అయిపోతాయి, బతికే ఉంటారు కానీ లైఫ్ లాంగ్ బతికే ఉంటారు. కొంచెం కండరాలు వీక్ అయిపోవటం అంటే మామూలు నడిచే కండరాలు వీక్ అయిపోతే కుర్చీలోనే కూర్చోవచ్చు, అది ఊపిరితిత్తులు ఊపిరి పీల్చుకునే కండరాలు కూడా వీక్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఊపిరి కూడా తీల్చుకోలేరు. అది ఎంతకాలం అని ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఇస్తాం. ఇట్లా చాలా డిసీజెస్ ఉన్నాయి విచ్ కెన్ బి ప్రివెంటెడ్ ఇఫ్ ద జెనెటిక్ కౌన్సిల్ ఈస్ ప్రాపర్లీ డన్ అండ్ ద సెంటర్స్ అన్ని సెంటర్స్ అన్ని చోట్ల సెంటర్స్ బాగా ఉండాలి. ముఖ్యంగా అన్నిట్లో ముఖ్యం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సెంటర్స్ ఉన్నాయి డాక్టర్? చాలా తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ ల్యాండ్ సెంటర్ సిటీలోనే ఒక 5-6 సెంటర్స్ కంటే ఎక్కువ లేవు. కాకపోతే కాస్ట్ కూడా ఒక ప్రివెంటివ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఇప్పుడు జెనెటిక్ కౌన్సిల్కి మనం ఒక డాక్టర్స్ మేము అడ్వైస్ చేసినా అక్కడికి వెళ్ళేటప్పటికి కాస్ట్ ఎఫెక్ట్ కాస్ట్ చూసేటప్పటికి ఈసారి ఏం కాదులే మళ్ళీసారి వచ్చినప్పుడు చేసుకుందాం. జనరల్ గా జెనెటిక్ కౌన్సిలింగ్ కి మీరు చేయించుకోండి అని డాక్టర్స్ ఎప్పుడు చెప్తారు పేషెంట్స్? అంటే ఇట్లా మన డౌట్స్ ఉన్నప్పుడు, ఒక ఆల్రెడీ మా దగ్గర ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీకి వచ్చినప్పుడు కనుక అయితే కనుక వాళ్ళ మేనరికం కానీ ఉంటే కనుక కన్సాంగ్యూనిటీ ఉన్నా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఏమన్నా ఏదేది డిసీజెస్ జెనెటిక్ డిసీజెస్ కానీ ఏమైనా డిఫెక్ట్స్ కానీ ఫిజికల్ డిఫెక్ట్స్ కానీ ఏమైనా జబ్బులు కానీ ఉన్నట్టుగా అనిపిస్తే కనుక ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా బయటపడితే అప్పుడు వీ అడ్వైజ్ జెనెటిక్ కౌన్సిలింగ్ బిఫోర్ హ్యాండ్ బిఫోర్ గోయింగ్ టు ద ప్రెగ్నెన్సీ ఆర్ ఇన్ జస్ట్ ఆఫ్టర్ ద ప్రెగ్నెన్సీ ఆల్సో ఒకసారి జెనెటిక్ కౌన్సిల్ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన జెనెటిక్ కౌన్సిల్ చేసినా కూడా దాంట్లో అవకరాలు ఉన్నాయని బయటపడి తెలవదు అన్లెస్ బేబీ గ్రోస్ టు సర్టెన్ ఏజ్ సర్టెన్ సైజ్ గ్రో అయ్యేదాకా మనకి లేకపోతే అంటే ఇందాక చెప్పినట్టు ఆమ్నాటిక్ మనీరుగో లేకపోతే అదైతే తీసి పరీక్ష చేస్తే కానీ తెలవదు. కొన్ని అవి కూడా ఏంటంటే కౌంట్ డిఫెక్ట్స్ తెలుస్తాయి జీన్స్లో. క్రోమోజోమ్స్ డిఫిషియన్సీస్ ఉంటాయి, ఒక క్రోమోజోమ్ ఎక్కువ ఉంటే ఒక డిసీజ్ వస్తుంది, క్రోమోజోమ్ తక్కువ ఉంటే ఒక డిసీజ్ వస్తుంది. అట్లాంటి ఈజీగా తెలుస్తాయి కానీ ఇన్ జీన్స్ లోనే ఈ మ్యూటేషన్ అయిన జీన్స్ కనుక్కోవటం అట్లాంటి వాటిలో కష్టం. అది సో కౌన్సిలింగ్ సెంటర్స్ జెనెటిక్ కౌన్సిలింగ్ సెంటర్స్ పెంచాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అండ్ సూర్యరావు గారు ఫైనల్ గా ఏం చెప్తారండి, ఈ మ్యారీడ్ సరే స్వజాతి వివాహాలు చేసుకున్న వాళ్ళు కూడా అవగాహన కల్పించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు కానీ వైద్యులు కానీ? స్వజాతి వివాహాలు కానీ విజయాతి వివాహాలు కానండి, ఏ వివాహాలు కానీ అంటే రెండిట్లో కూడా ప్రమాదం పొంచి ఉంది. గతంలో మనకు జెనెటిక్ మ్యాపింగ్ లేని రోజుల్లో మనం ఏదైనా మూఢనమ్మకాలకు గురి కావచ్చు. ఈరోజు జెనెటిక్ మ్యాపింగ్ అందుబాటులోకి వచ్చింది. ఈవేళ జబ్బు వచ్చిన తర్వాత వాడే మందులు ఆ బాధతో పోల్చుకుంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు అమ్నియోసిన్థసిస్ కానీ కోరియానిక్ శాంప్లింగ్ కానీ అవి చాలా చౌకండి. ఆ జబ్బులకి వాడే ఖర్చు లక్షల్లో ఉంటే ఇవి ఏళ్ళలో ఉంటుంది ఇది. కాబట్టి డబ్బు ఖర్చు అన్న నేను అవగాహన ప్రజల్లో పెరగాలి, ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు రావాలి. రానున్న 50 ఏళ్లలో భారతదేశంలో ఆరోగ్యవంతమైన సమాజం ఉద్భవించాలంటే ఇప్పటి నుంచే స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ వైద్యులు కానీ ప్రభుత్వాలు ముందుకుండి రావాలండి. ప్రభుత్వం ముందుకొచ్చి ప్రతి ఆరోగ్య కేంద్రంలో కూడా మీరు ఓ జెనెటిక్ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టండి. నేను 2 ఏళ్ల క్రితమే హైదరాబాద్ ఉన్నటువంటి సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్ కాంటాక్ట్ చేశాను. నేను ఏమండి మనం కొన్ని శాంపుల్స్ చేద్దాం, ఆ శాంపుల్స్ ద్వారా మనకి అసలు సమాజంలో ఎటువంటి పరిస్థితి ఉందని చెప్తే అప్పట్లో ఫారెన్సిక్ వ్యవహారాన్ని తప్ప ఇటువంటి పరిశోధనలో మేము పాల్గొనలేమని వారు ఆసక్తిని చూపించారు. సో నేనేమంటానంటే ఇటు అన్ని వర్గాల వారు ఒకవైపున ముందుకొచ్చే ఇప్పుడు 35 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోవట్లేదు కొందరు స్త్రీలు. వాళ్ళు ఏమంటారు ఉద్యోగం రావాలి, సెటిల్ కావాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉండి అని 35 ఏళ్లలో పెళ్లి చేసుకున్న స్త్రీకి ఎక్కువ శాతం డౌన్ సిండ్రోమ్ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వారైనా సరే ముందుకొచ్చి నేను కోరేది మాత్రం ఇమీడియట్ గా గవర్నమెంట్ ప్రతి ఆరోగ్య కేంద్రంలో కూడా జెనెటిక్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రవేశపెట్టి జెనెటిక్ కౌన్సిలింగ్ చేసి
ఈ గర్భస్థ శిశువులో కానీ లేదా ప్రాస్పెక్టివ్ బ్రైడ్స్ బ్రైడ్ రూమ్ కి వివాహానికి ముందే వారి కౌన్సిలింగ్ చేస్తే మనం ఆరోగ్యవంతం సమాజాన్ని నిర్మించుకోవచ్చండి. రైట్ సూర్యరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సురేంద్రనాథ్ గారు చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. సో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. మ్యారీడ్ కపుల్స్ కి జెనెటిక్ కౌన్సిలింగ్ మీద అవగాహన పెంచాలి. అండ్ జెనెటిక్ కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పరచడానికి అని చెప్పి గెస్ట్లు అభిప్రాయపడుతున్నారు. ఇది స్పెషల్ లైవ్ షో, స్టే ట్యూన్ టు టీవీ 5.